అమరావతి. ఏమి ఆయన చేసిన కామెంట్స్ అన్ని కరెక్టే కదా, ఏం చెప్పాడు ఆయన కామెంట్స్, ఏం చెప్పాడు అంటే పత్రికల్లో రాసినవి మీరు నమ్మకండి, ఆయన చెప్పింది నాకు అర్థమైంది ఏమిటి అంటే రాజధాని ఇక్కడ నిర్మాణం చేయటం కరెక్ట్ కాదు అని ఇంతకు ముందు శివరామకృష్ణ కమిషన్ చెప్పింది, కమిటీ చెప్పింది, దాన్ని వినకోకుండా ఈయన ఇక్కడ రాజధాని నిర్మాణం చేశాడు అన్నాడు. ఇట్ ఈస్ టూ ఇస్ ఫ్యాక్ట్. శివరామ కమిటీ చెప్పిన మాట వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాదని ఇక్కడ కట్టిన మాట వాస్తవం. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. దీనిలో ఇంకా డిస్ప్యూట్ ఏమున్నది? దానికి అమరావతిని మార్చేయబోతున్నారు అని పెద్ద హెడ్డింగ్ పెట్టి రాసేశారు. అంటే ఈ కామెంట్ చేస్తే అమరావతిని మార్చేస్తున్నట్టుగానే వాళ్ళకి అర్థమైంది, మనం చేయగలిగింది ఏమి లేదు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి అర్థమైంది, మాకు అర్థమైంది మాకు అర్థమైంది, మీకు అర్థమైంది మీకు అర్థమైంది, మనం ఏం చేస్తాం? వాళ్ళకి అది అర్థమైంది, ఆ రెండు పత్రికలకి అది అర్థమైపోయింది. మరి ఎట్లా అర్థమైంది? నాకు ఎక్కడా కూడా మా మంత్రి గారు ఎక్కడా కూడా అమరావతిని మారుస్తున్నామని కానీ, అమరావతి నుంచి రాజధానిని షిఫ్ట్ చేస్తున్నామని కానీ ఎక్కడైనా అన్నారా చెప్పండి. శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఏమిటి? శివరామకృష్ణ కమిషన్ కమిటీ రిపోర్ట్ రాకుండానే చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణాన్ని చేపట్టిన మాట వాస్తవమా కాదా? ఇదే మా మంత్రి గారు చెప్పారు, కాకపోతే వాళ్ళకి చెవులకు అలా ఇరపడింది, అలా అర్థమైంది, మనం చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి అర్థమైంది వాళ్ళు రాసుకున్నారు, ఎవరికి అర్థమైంది వాళ్ళు రాసుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఏముంటుంది అమరావతి మీద? ఇవన్నీ ఎవరి అపోహలు వారికి ఉన్నాయి. మేమేమి మా మేనిఫెస్టోలు ఏమైనా అమరావతిని మారుస్తామని చెప్పామా? మేము మేనిఫెస్టోలు ఏం చెప్పాం మీరు ఒకసారి చూసుకోండి. అమరావతిల గురించి మేనిఫెస్టోలో చెప్పాల్సిన అవసరం ఏముందండి? మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు మేనిఫెస్టోలో చెప్పాం, అవన్నీ ఆచరిస్తాం. మేనిఫెస్టోలో మేము ఇంకేమైనా అమరావతికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఏమి చెప్పామా? ఇవాళ ఒక్కటి మీరు గమనించాల్సింది ఏంటంటే, బయట జరుగుతున్న ప్రచారాలను దయచేసి నమ్మకండి. విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ఏవైనా ఉంటే మీకు స్పష్టంగా చెప్పబడతాయి. మేమేదో తీసుకోబోతున్నామని నేను ఒక మాట చెప్తాను, పోలవరాన్ని ఆపేస్తున్నామా? మేము పోలవరాన్ని క్యాన్సిల్ చేసేస్తున్నామా? పోలవరంలో జరిగిన అవినీతి, అమరావతి పేరుతో జరిగిన అవినీతి, వీటన్నిటినీ బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు చూపిస్తాం. చంద్రబాబు ఎన్ని వేల కోట్లు కాజేశాడో, ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు విధానాలను అనుసరించిందో, అన్ని విషయాలని ప్రజలకు తెలియపరచడం కోసం మేము కొంత ప్రక్రియ చేస్తున్నాం. మేము వచ్చి రెండున్నర మాసాలైంది, దానికే కంగారు పడిపోయి ఈ ప్రక్రియ పూర్తి కాకుండానే అయిపోయింది. కాంట్రాక్ట్లు ఆపేశారు, నిర్మాణాలు ఆపేశారు, అమరావతిని ఆపేశారు, పోలవరాన్ని ఆపేశారు. వాట్ ఇస్ దిస్? మాకు మీ అందరికీ మనం చేస్తున్న మాకు 5 సంవత్సరాలు పరిపాలించేటటువంటి అవకాశం ప్రజలిచ్చారు, కేవలం 2.5 మాసాలు మాత్రమే పూర్తయింది. ఈ 2.5 మాసాల్లోనే మా విధానాలన్నీ కూడా అర్థమైపోయినట్టుగా పత్రికలు రాస్తే వారి ఇష్టం మేము కాదనేది ఏమీ లేదు. కొంతగా నడవనివ్వండి మమ్మల్ని, కొంత పరిపాలన చేయనివ్వండి, మా విషయాలను ప్రజలు అర్థం చేసుకునివ్వండి. అప్పుడే అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, అన్నా క్యాంటీన్లు ఆపేశారు. అయ్యయ్యో అన్నా క్యాంటీన్లు, ఏమన్నా క్యాంటీన్లు ఆపేశారు, ఏమైంది అన్నా క్యాంటీన్లు ఆపేశారు? మేము డిసిషన్ తీసుకుంటాం, సక్రమమైన పద్ధతుల్లో మేము చేస్తాం. అన్నా క్యాంటీన్ల ద్వారా 1000 కోట్ల రూపాయలు కాజేయాలనే దుర్బుద్ధి మాకు లేదు. అన్నా క్యాంటీన్లో భోజనాలు తీసుకెళ్లి ఎవరికో పెట్టాలని మాకు లేదు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని ధైర్యంగా చిత్తశుద్దితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేసి చూపిస్తుంది. నేను అడుగుతా ఉన్నా, మేము ఎన్ని పథకాలను ప్రారంభించాం? అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు మేము ప్రారంభించి అమలు చేసేటటువంటి కార్యక్రమాలు మేము చేస్తుంటే వాటి గురించి ఏం మాట్లాడుకోకుండా వరద వచ్చింది మా ఇల్లు మునిగిపోయింది, వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి పనీ పాట లేకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. చేయి నొప్పి వస్తే హైదరాబాద్ వెళ్ళి పడుకోవటం ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ గేట్లు ఎత్తేసాడు, వరద గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా వరద ప్రవాహంతో వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నారు. ఈ పచ్చ పుష్పాలన్నీ వెళ్ళి ఆ కమల వనంలో చేరిపోయి, కమలవనం కనపడిద్దో మరి పచ్చమైపోద్దో నాకు అర్థం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో కమలవనం పోయేదట్టుంది,
అన్ని పచ్చపుష్పాలు చేరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు విమర్శలు చేసే కార్యక్రమం రెండో అవతారం అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, భారతీయ జనతా పార్టీ వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, మీ కమలాలు పోతాయి, పచ్చ పుష్పాలు వచ్చే ప్రమాదం ఉంది, మీరు జాగ్రత్త పడకపోతే మీరు కూడా డమ్మును మునిగిపోతారు. వీళ్ళెవ్వరూ మళ్ళీ సమయం వచ్చినప్పుడు కమలదళంలో ఉండరు, అందరూ కూడా మళ్ళీ పచ్చవనంలోకి పరిగెత్తుకుంటూ ఎంత స్పీడ్గా వెళ్ళారో అంత స్పీడ్గా వెనక్కి వచ్చి చంద్రబాబు నాయుడు గారు భుజాలు ఎక్కుతారు సమయం వచ్చినప్పుడు, ఎన్నికల సమయానికి గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం.